అందరికి చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే అమ్మా. మీకున్నారా అండి? మీకు ఇంకా పెళ్ళవలేదా? రావే, మనతరం కలుద్దాం. సారీ, అంటే ఆగలేకపోయి అడిగేసా. ఇప్పుడే పాట కూడా విన్నా కదా. అంటే అన్నా ఉంటారు కదండి. ఒక్కసారి కూడా కాలేదు మేడం. ఒక్కసారి కూడా కాలేదు. ఒక్కసారి అయితే ఇంకా వదలండి. బానే ఎక్స్ట్రా చేస్తున్నా. ఈ క్వశ్చన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, టీం అడగమన్నారు, అడుగుతున్నాను. తేజ గారే సాక్ష్యం. క్వశ్చన్ ఏమిటంటే, మీకు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేయాలి అనిపిస్తే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? కాదే చెప్పి నేను ఇంటర్వ్యూ. అయ్యో తప్పకుండా, డెఫినెట్ గా చెప్పాలి కదా. ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలో $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పారు అయితే. అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఏమో విపరీతమైన ఇష్టం ఉన్న వాళ్ళు నా మీద కోపంతో చేయొచ్చేమో, అంతే కదా. అది కూడా తప్పని నేను చెప్పట్లే, వాళ్ళకి వాళ్ళంటే చాలా ఇష్టం. సో నా మీద కోపం, దే వాంట్ టు షో ఇట్, చూపిస్తున్నారు అంతే. స్టార్టింగ్ లో ఉన్నంత నొప్పి పోతూ పోతూ ఉంటుండదు కదా, సో ఐ గాట్ యూస్డ్ ఇట్. ఇప్పుడు ఇంకా సో అంతే. ఓకే, డెఫినెట్ గా ఐ విల్ సే ఖచ్చితంగా నెగటివిటీ ఉంది. ఖచ్చితంగా ఎస్, ఆ స్ట్రెస్ ఉంది, లేదని నేను అబద్ధం చెప్పట్లేదు. బట్ ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేసిన డే ఇట్ వెంటనే డిసప్పాయింట్మెంట్ తోనే క్లోజ్ అయింది. ఎలా అడుగుతారు? డైరెక్ట్ గా అడుగుతాను దాంట్లో. సిగ్గు, మొహమాటం, భయం, అబ్బే డైరెక్ట్ గా అడిగేస్తారంట. మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఒక 2000 లైక్స్ చేస్తారని అనుకుంటున్నాను, లైక్ చేయండి. ఒక ఎర్ర బుక్ అంటాడు, అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. దిస్ ఇస్ చంద్రబాబు సన్, ఇస్ ఆల్సో మినిస్టర్. డు యు సీ దట్ రెడ్ బుక్? నారా లోకేష్ డిస్ప్లేయింగ్ అ రెడ్.
Nara Lokesh. He holding this red book. దగ్గర రెడ్ బుక్ ఉంది. ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3.5 కూడా 2 ట్యారీ చేసుకోవాలి. ఏంటి ఘోరం? అవును ఘోరమే. రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే మాదిరిగా అశోక్ గజ 2, షర్మిల 2, కడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. ఇక్కడ నేను చెప్పేది కావాలి, ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి. ఓహో, కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏ వావ్, తను చాలా గొప్ప మినిస్టర్ తెలుసా? తెలీదు, తెలిసినా నీకు చెప్పను. మన ఏపీకి అప్పడాల ఫ్యాక్టరీ వచ్చింది, నూడిల్స్ ఫ్యాక్టరీ వచ్చింది. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. టొమాటో జ్యూస్, ఆ టొమాటో జ్యూస్ ఒకటి వచ్చింది. చాలా డెవలప్ అయింది తెలుసా ఐటీ ఫీల్డ్. గట్టి చెప్పు, గట్టిగానే. రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడి గాని. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడతా, బండి సంజయ్లా మాట్లాడతాం. నలుగురు షూరిటీ ఇస్తే గానీ బయటికి రాలేని ముసలోడు. ఈయన జీవితానికే గ్యారంటీ లేదు, ఈయన ఎవరికి గ్యారంటీ ఇస్తాడు? రుకో జరా సబర్ గురు. ఇంకో 16 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 16 సంవత్సరాలు. ఎందుకంటే రోజు హైదరాబాద్ పోయి పబ్బుల్లో డాన్స్ లేచ. రాథ 550 స్టీల్ టిఎంటి. బెంగళూరు పోయి పబ్బుల్లో డాన్సులు, హైదరాబాద్ పోయి పబ్బుల్లో డాన్సులు, గోవాకు అక్కడి నుంచి దుబాయ్కి పోయి అవారు బీచ్ల్లో పనుకో బిక్నీ వేసుకొని. తిరుగుతుంది కాబట్టి ఇంకో 16 సంవత్సరాలు అంటే నమ్ముతారు. ఏం మాట్లాడుతున్నావురా? నారా చంద్రబాబు నాయుడు గారికి 50 సంవత్సరాలు అంటే ఇంకెవరు నమ్మరా? నీ గుత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చున్నాయి? బాగైందా? ప్రతిదానికి నీ వయసు ఎంత, నీ బిడ్డల వయసు ఎంత, నీ మొగుడు వయసు ఎంత అది చెప్పు వింటారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారి వయసు, చంద్రబాబు నాయుడు గారు అది ఇది అని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు అడగలా మిమ్మల్ని? డెప్యూటీ సీఎంగా చేసి పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. పంత అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాదలు చేయిస్తారని ఇది ఎంత మటుకో నమ్మసత్యంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రాబాబు అది అడుగో. మెడికల్ సూపర్ సూపర్ హాస్పిటల్ మా పార్టీలో చేస్తారు, సూపర్ సూపర్ హాస్పిటల్ సేవలు చేస్తారు. ఎక్కడో చూసినట్టుంది. అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు, జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే. ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థమేంటి? పొత్తు కోసం బీజేపీ కావాలి, ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి. దొరికింది జగన్ సార్ వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్ లోంచి అదిపే దమ్ము శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికే లేదు. అడిజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. ఈ సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం అనవైతే
బట్ ఫర్ అ చేంజ్. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేస్తుంది. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? అర్థం కాలేదా? చెప్పండి. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. పవన్ కళ్యాణ్ హస్ మేడ్ ద డిఫరెన్స్. దేర్ ఇస్ నో వే చంద్రబాబు నాయుడు కుడ్ విన్ దిస్ ఎలక్షన్ ఆన్ హిస్ ఓన్. Pawan Kalyan playing such an important role in bringing them to power. He's known as the power star and he's actually adding that extra power to this alliance. సేతుకుని ఎంట్రికల్ ఎట్టలిగేసి నిల్సున్నాయిరా. క్రెడిట్ షుడ్ బి గివెన్ టు వన్ మ్యాన్ కాల్డ్ పవన్ కళ్యాణ్. భారతదేశంలో 100 to 100% కొట్టేవంట జనసేన. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. వై నాట్ 175 అంటూ తలెగ్రేసిన జగనాసురుడి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. ఏమమ్మా శ్రీరెడ్డి, ఏంటో చెప్పావు కదా, మీరు గనక మీ జగనన్న గనక ఓడిపోతే ఏదో నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా. బట్టలిప్పు, 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 నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా. మీకు మీ పేటిఎం బ్యాచ్ కి ర్యామ్ పాడిపోద్దాం అనుకుంటున్నావు. నోరు మూసుకొని ఇక కూర్చో, బయటికి రా ఫస్ట్. నువ్వు ఎక్కడున్నావో నాకు కావాలి. నువ్వు కనిపించా ఇప్పుడుదా, చించుకున్నావు కదా. అబ్బా అయ్యా అనుకుంటూ చించుకున్నావు కదా మొన్న కూడా ఏదో వీడియో పెట్టి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వీఆర్ వెయిటింగ్. ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్.